హలో ఫ్రెండ్స్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో మనం ఇప్పటికే చాలామంది సూపర్ హీరోస్లని చూసాం అండ్ వారిలో కొంతమంది వేరే వాళ్ళని కాపాడాలనే ఉద్దేశంతో వారి లైఫ్ని సాక్రిఫైస్ చేసుకోవడాన్ని కూడా మనం చూసాం అండ్ ఇవాళ ఈ వీడియోలో ఎంసీయూ టాప్ టెన్ బెస్ట్ సాక్రిఫైసెస్ గురించి చెప్పబోతున్నాను అండ్ ఇక్కడ నేను చెప్పబోయే టాప్ టెన్ లిస్ట్ పర్సనల్గా నాకు నచ్చినవి అయితే ఇక్కడ ఒక క్యారెక్టర్ యొక్క త్యాగాన్ని మరొకరితో కంపేర్ చేయడం నా ఉద్దేశం కాదు నెంబర్ టెన్ క్విక్ సిల్వర్ సాక్రిఫైస్ ఎవెంజర్స్ ఏజ్ ఆఫ్ ఆల్ట్రాన్ మూవీలో ఆల్ట్రాన్ సోకోబియా మీద దాడి చేసినప్పుడు ఎవెంజర్స్ అతనితో ఫైట్ చేస్తారు అండ్ ఎంసీయూ క్విక్ సిల్వర్ అండ్ అతని సిస్టర్ అయిన వ్యాండాలు మొదట విలన్స్గా పరిచయమైన ఆల్ట్రాన్ యొక్క ప్లాన్ తెలిసిన తర్వాత వారు అవెంజర్స్తో చేతులు కలిపి ఆల్ట్రాన్ మీద దాడి చేస్తారు అండ్ హాకాయిని టార్గెట్ చేసి ఆల్ట్రాన్ అతనిపై దాడి చేసినప్పుడు క్విక్ సిల్వర్ హాకాయ్ని కాపాడి తన లైఫ్ని సాక్రిఫైస్ చేసుకుంటాడు అండ్ అతను ఇక్కడ కాపాడింది కేవలం హాకాయ్ని మాత్రమే కాదు హాకాయ్ దగ్గర ఉండే పిల్లాన్ని కూడా ఆ మూవీలో హాకాయ్ అండ్ క్విక్ సెల్వర్లు మొదట ఎనిమిస్గా కలుసుకున్నప్పటికీ వారి బాండింగ్ చూడడానికి లాగా ఉంటుంది అండ్ అతను చనిపోవడంతో వాండా చాలా బాధపడుతుంది నెంబర్ నైన్ లోకీ సాక్రిఫైస్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో లోకీ క్యారెక్టర్ ముందు చనిపోయినట్టు చూపించి ఆ తర్వాత మళ్ళీ తిరిగి రావడాన్ని చూపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి లోకి మారవే సినిమాని కిన్వాస్లో మొదట విలంగా కమ్మించిన ఆ తర్వాత హీరోగా మారతాడు తన బ్రదర్ తార్తో కలిసి వారి సిస్టర్ అయిన హెల్లాతో ఫైట్ చేస్తాడు లోకీ తారుపై జలస్గా ఉన్నప్పటికీ వీరిద్దరు కూడా ఒకరిపై ఒకరు కేర్గా ఉంటారు అండ్ ఫైనల్గా వారిద్దరూ కలవడంతో అంతా బాగుంది అనుకున్న టైంలో వారి షిప్ మీద థానోస్ అటాక్ చేస్తాడు తార్ని కాపాడాలనే ఉద్దేశంతో లోకి తానోస్ని చంపడానికి ప్రయత్నిస్తాడు కానీ థానోస్ తన దగ్గరున్న స్పేస్ స్టోన్ని యూజ్ చేసి లోకీని ఆపి అతన్ని చంపేస్తాడు అయితే ఇది లోకీకి ఎండ్ కాదు ఎవెంజర్స్ ఎన్ గేమ్ ఈవెంట్స్ వలన రెండు వేల పన్నెండు న్యూయార్క్ బ్యాటిల్కి చెందిన లోకీ టెజరాట్ని తీసుకొని తప్పించుకుంటాడు ఆ తర్వాత టీవీఏలో అతని జర్నీని మనమందరం కూడా చూసాం నెంబర్ ఎయిట్ గ్రూట్ సాక్రిఫైస్ రెండు వేల పద్నాలుగులో రిలీజ్ అయిన గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ మూవీ చివరిలో గార్డియన్స్ రోనాన్ షిప్ అయిన డాక్ అస్టర్లో రోనాన్తో ఫైట్ చేస్తారు అయితే గార్డియన్స్ అండ్ నోవా కార్ప్స్ ఆ షిప్ మీద అటాచ్ చేయడంతో అది కూలిపోతూ ఉంటుంది అండ్ ఆ షిప్లో ఉన్న తన ఫ్రెండ్స్ని కాపాడుకోవడం కోసం గ్రూట్ వారిని దగ్గరకు తీసుకొని కొమ్మలతో ఒక గూడ్ని క్రియేట్ చేస్తాడు అండ్ రాకెట్ గ్రూట్ని అలా చేయవద్దని చేస్తే చనిపోతావని కూడా చెబుతాడు కానీ గ్రూట్ తను చనిపోయిన తన ఫ్రెండ్స్ని కాపాడాలని అనుకుంటాడు రాకెట్ అండ్ గ్రూట్లు మొదటిసారి ఒక ప్రిజన్లో ఖైదీలుగా కలుసుకుంటారు ఆ తర్వాత ఆ ప్లేస్ నుంచి తప్పించుకొని ఫ్రెండ్స్ అయి ఇద్దరు కలిసి క్రైమ్స్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత వారు స్టార్ లార్డ్ గమోరా అండ్ డ్రాగ్స్లను కూడా మీట్ అవ్వడంతో వారందరూ ఫ్రెండ్స్గా మారుతారు అండ్ గ్రూట్ వారిని కాపాడే క్రమంలో ఆ షిప్ క్రాష్ అవ్వడంతో గ్రూట్ చనిపోతాడు ఇక మూవీ చివరిలో గ్రూట్ యొక్క మరొక ఫామ్ని చూపిస్తారు అయితే మూవీలో చనిపోయిన ఒరిజినల్ గ్రూట్ అండ్ ఈ బేబీ గ్రూట్ ఇద్దరూ ఒకళ్ళు కాదు నెంబర్ సెవెన్ క్లాసిక్ లోకీ శాక్రిఫైస్ ఇన్ఫినిటీ వార్ మూవీ టైంలో థానోస్ లోకీ అండ్ తోరలో ఉన్న స్పేస్ షిప్ మీద అటాచ్ చేసి లోకీని చంపేస్తాడు అయితే థానోస్ నుంచి తప్పించుకున్న లోకీ వేరియంటే ఈ క్లాసిక్ లోకీ అలా అతను ఆ ప్లేస్ నుంచి తప్పించుకున్న తర్వాత కొన్ని వందల ఏళ్ల పాటు ఒక ప్లానెట్ మీద ఒంటరిగా జీవిస్తాడు అండ్ ఫైనల్లీ తన బ్రదర్ని మీట్ అవ్వాలని అనుకుంటాడు కానీ టీవీఏ వచ్చి అతన్ని ప్రూన్ చేసి వైడ్లోకి పంపిస్తారు ఆ తర్వాత ఆ ప్లేస్లో అతను లోకీ అండ్ సిల్విలను మీట్ అవుతాడు అండ్ వారు టీవీఏ ఉన్న వారిని అందం చేయాలని అనుకుంటారు అయితే అలా చేయాలంటే వారు అలా గుండా వెళ్ళాలి లోకీ అండ్ సిర్విలు ఆ క్రీషర్ని ఎంచాండ్ చేయడానికి సమయం ఇవ్వడానికి క్లాసిక్ లోకి ఆస్గాడ్ యొక్క పవర్ఫుల్ ఎల్యూజాన్ని క్రియేట్ చేసి ఆ క్రీషర్ని తన వైపు తిప్పుకుంటాడు ఆ తర్వాత అలాయిత్ అతన్ని కన్జ్యూమ్ చేస్తుంది అలాగే అతను చనిపోయేటప్పుడు తన గ్లోరియస్ పర్పస్ని సాధించినందుకు చాలా హ్యాపీగా నవ్వుతూ చనిపోతాడు నెంబర్ సిక్స్ డాక్టర్ స్ట్రేంజ్ సాక్రిఫైస్ రెండు వేల పదహారులో రిలీజ్ అయిన డాక్టర్ స్ట్రేంజ్ మూవీ చివరిలో కేస్లియాస్ డోరమాముని సమ్మం చేస్తాడు డోరమాము ఒక కాస్మిక్ కాంకరర్ ఇన్ఫినెట్ పవర్ అంతులేని ఆకలి ఉన్న అతను ప్రతి యూనివర్స్పై దాడి చేసి అన్ని ప్రపంచాలను తన డార్క్ డైమెన్షన్లోకి తీసుకురావాలనే తపనతో ఉంటాడు అలాగే ఎడ్ని కూడా డార్క్ డైమెన్షన్లోకి తీసుకురావాలని అనుకుంటాడు అయితే డాక్టర్ స్ట్రేంజ్ టైమ్ స్టోన్ ఉన్న ఆఫ్ అగమోటోని యూజ్ చేసి డోర్మాముని ఒక టైం లూప్లో బంధించి అతను బార్గెన్ చేయడానికి వచ్చినట్టుగా చెబుతాడు అయితే డోర్మాము అతన్ని పట్టించుకోకుండా సార్లు డాటర్ స్ట్రేంజ్ని చంపుతాడు డోర్మాము కూడా విసుగు చెంది తనని ఫీ చేయమని అడుగుతాడు దాంతో స్ట్రేంజ్ ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయి ఎప్పటికీ తిరిగి రాకూడదని చెబుతాడు దానికి డోర్మాము ఒప్పుకోవడంతో స్ట్రేంజ్ ఆ టైం లూప్ని బ్రేక్ చేస్తాడు అండ్ ఈ టైం లూప్లో డోర్మాముతో పాటు స్ట్రేంజ్ కూడా తనని తాను ట్రాప్ చేసుకుంటాడు ఈ వర్డ్ని కాపాడడం కోసం అతను కౌంట్లెస్ టైమ్స్ దోర్మాము చేతిలో చనిపోయి ఆ బాధని అనుభవిస్తాడు నెంబర్ ఫైవ్ వాండా సాక్రిఫైస్ మార్వెల్ సినిమాటిక్ కిన్బర్స్లో ఎక్కువ బాధల్ని చూసిన క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే అది స్కార్లెట్ విచ్చే ఆమె తన పేరెంట్స్ని అలాగే తన బ్రదర్ని పోగొట్టుకుంటుంది ట్యానోస్కి స్టోన్ దక్కకూడదు అనే ఉద్దేశంతో తనకు ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా తను ప్రేమించిన విజన్కి ఉన్న మైండ్ స్టోర్ని డిస్ట్రాయ్ చేసి అతన్ని చంపుతుంది అయినా థానోస్ తన దగ్గరున్న టైమ్ స్టోన్తో ని రీవైండ్ చేసి విజన్ నుంచి మైండ్ ని తీసుకొని అతన్ని మళ్ళీ చంపుతాడు దాంతో ఆమె చాలా బాధకి గురై ఎమోషనల్గా అన్స్టేబుల్ అవుతుంది అండ్ ఆమె బాధలో తనకు తెలియకుండానే వెస్ట్ వ్యూ టౌన్లో మ్యాజిక్ మ్యాజిక్ని రిలీజ్ చేసి ఒక ని క్రియేట్ చేస్తుంది దాంతో వెస్ట్ వ్యూ టౌన్ అంతా ఒక సిట్కామ్ రియాలిటీగా మారుతుంది అండ్ అందులో ఉన్న వారందరూ కూడా వ్యాండా కంట్రోల్లో ఉంటారు అండ్ ఆమె తన పవర్తో న్యూ విజన్ని అలాగే తన కిడ్స్ని కూడా క్రియేట్ చేస్తుంది సో ఇలా ఆమె తన ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటుంది అయితే ఆమె ఏం చేస్తుందో మొదట తెలుసుకున్న తర్వాత ఆమె ఎక్స్ని డౌన్ చేయడానికి అంగీకరించదు కానీ చివరికి ఆమె చేస్తుంది తప్పు అని తెలుసుకొని తన కిడ్స్ అండ్ విజన్కి గుడ్ బై చెప్పి ఎక్స్ని డౌన్ చేస్తుంది అప్పుడు విజన్ అండ్ ఆమె కిడ్స్ ఎరేజ్ అవుతారు అలాగే వెస్ట్ వ్యూ తిరిగి రియాలిటీలోకి వస్తుంది అలా ఆమె విజన్ అండ్ తన కిడ్స్ అని సాక్రిఫైస్ చేస్తుంది ఎంజూలో ఇది వన్ ఆఫ్ ది శాడెస్ట్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు నెంబర్ ఫోర్ స్పైడర్మ్యాన్ సాక్రిఫైస్ స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ మూవీ ఎండింగ్లో మిస్టీరియో పేట పాకరే స్పైడర్మ్యాన్ అనే విషయాన్ని అందరికీ రివీల్ చేస్తాడు అంతేకాకుండా అతను ఒక విలన్ అన్నట్టుగా చెబుతాడు దాంతో అతని లైఫ్ ఒక్కసారిగా అప్సెట్ డౌన్ అవుతుంది నోవేహో మూవీలో అతను హెల్ప్ కోసం డాక్టర్ స్ట్రేన్ దగ్గరకు వెళ్తాడు అందరూ కూడా అతను స్పైడర్ మ్యాన్ అనే విషయాన్ని మర్చిపోయేటట్టు చేసేలా ఒక స్పెల్ వేయమని అడుగుతాడు అయితే స్ట్రేంజ్ ఆ స్పెల్ వేసేటప్పుడు పీటర్ దానిని పదే పదే మార్చడం వలన ఆ స్పెల్ అన్స్టేబుల్ అవడంతో స్ట్రేంజ్ దాన్ని బలవంతంగా కంటైన్ చేస్తాడు కానీ ఆ బ్రోక్ అయిన స్పెల్ వలన డిఫరెంట్ యూనివర్స్లలో స్పైడర్ మ్యాన్ ఐడెంటిటీ తెలిసిన వారు ఈ యూనివర్స్కి వస్తూ ఉంటారు అలా అతని ఎనిమిస్తో పాటు వేరే యూనివర్స్కి చెందిన స్పైడర్ మ్యాన్లు కూడా వస్తారు ఇక మూవీ చివరిలో స్ట్రేంజ్ యూనివర్స్లో ఏర్పడిన రిఫ్ట్స్లని హోల్డ్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు అండ్ ఆ రిఫ్ట్స్లో అదర్ యూనివర్స్కి చెందిన చాలామంది ఈ యూనివర్స్కి రావడానికి రెడీగా ఉంటారు దాంతో పీటర్ దీనిని ఆపడానికి ఒక న్యూ స్పెల్ వేయమని తో చెబుతాడు ఈ ప్రపంచంలో అందరు కూడా తనని అంటే పీటర్ పాకర్ని మర్చిపోయేలా చేసే స్పెల్ వేయమని చెబుతాడు కానీ దీనికి మొదట స్ట్రేంజ్ ఒప్పుకోడు ఎందుకంటే అలా చేస్తే ఈవెన్ తన ఫ్రెండ్స్ కూడా తనని గుర్తుపట్టరు కానీ పీటర్ స్ట్రేంజ్ని ఒప్పించడంతో స్ట్రేంజ్ తన స్పెల్తో పీటర్ పాకర్ని అందరూ మర్చిపోయేలా చేస్తాడు అలా పీటర్ తన ఫ్రెండ్స్ మెమరీస్లో నుంచి కూడా ఎరేజ్ అయ్యి సాక్రిఫైస్ చేస్తాడు నెంబర్ త్రీ బ్లాక్ విడో సాక్రిఫైస్ ఎవెంజర్స్ గేమ్ మూవీలో టానో స్నాప్ వలన చనిపోయిన వారందరినీ తిరిగి ప్రాణాలతో తీసుకురావడానికి ఎవెంజర్స్ ఇన్ఫినిటీ స్టోన్స్ కోసం పాస్ట్కి టైం ట్రావెల్ చేస్తారు అండ్ సోల్ స్టోన్ కోసం హాకై అండ్ నటశాలు వార్మిర్కి వెళ్తారు ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత వారికి తెలుస్తుంది సోల్ స్టోన్ ని పొందాలంటే వారిలో ఒకరు వారి లైఫ్ని సాక్రిఫైస్ చేసుకోవాలని దాంతో హాకై తన లైఫ్ని సాక్రిఫైస్ చేసుకోవాలని అనుకుంటాడు అయితే అతనికి వైఫ్ అండ్ కిడ్స్ ఉండడం వలన విడో అతను తీసుకున్న డిసిషన్కి ఒప్పుకోదు అండ్ ఆమె తన లైఫ్ని సాక్రిఫైస్ చేసుకోవాలని అనుకుంటుంది వారిద్దరు కూడా ఒకరినొకరు ఆపుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ చివరికి బ్లాక్ విడవ్ ఆ క్లిఫ్ మీద నుంచి జంప్ చేసి తను తాను సాక్రిఫైస్ చేసుకుంటుంది అండ్ సోల్ స్టోన్ హాక్ఐకి దక్కుతుంది అలాగే బ్లాక్ విడవ్ బాడీ వార్మిర్లోనే ఉంటుంది అలా ఆమె సోల్ స్టోన్ కోసం తన లైఫ్ని సాక్రిఫైస్ చేసుకుంటుంది ఆమె చనిపోవడంతో మిగిలిన హీరోస్ అందరు కూడా చాలా బాధపడతారు నెంబర్ టూ ఐరన్ మ్యాన్ సాక్రిఫైస్ తానో స్నాప్ తర్వాత టోనీ స్టాక్ పెప్పర్ పాట్స్ని మ్యారేజ్ చేసుకుంటాడు అలాగే వారికి మోర్గాన్ అనే పాప కూడా ఉంటుంది సో అతను హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తాడు అయితే అవెంజర్స్ స్నాప్ వలన చనిపోయిన వారిని తిరిగి తీసుకురావాలని అనుకున్నప్పుడు టోనీ స్టార్క్ టైం ట్రావెల్ డివైస్ని కనిపెడతాడు ఆ డివైస్తో అవెంజర్స్ పాస్ట్కి టైం ట్రావెల్ చేసి ఇన్ఫినిటీ స్టోన్స్లను తీసుకొస్తారు ఆ తర్వాత హల్క్ స్నాప్ చేసి థానోస్ వలన చనిపోయిన వారందరినీ ప్రాణాలతో తీసుకొస్తాడు అయితే పాస్ట్ నుంచి కేవలం ఇన్ఫినిటీ స్టోన్స్ మాత్రమే కాదు థానోస్ అండ్ అతని ఆర్మీ కూడా ప్రజెంట్ టైంకి వస్తారు టానోస్ ఇన్ఫినిటీ స్టోన్స్తో స్నాప్ చేసి అతను అనుకున్నది చేయాలని అనుకుంటాడు టానోస్ తన ఆర్మీతో అవెంజర్స్ మీద అటాచ్ చేస్తాడు అండ్ ఆ బ్యాటరీ చివరికి స్టోన్స్ అని దక్కించుకుంటాడు అయితే అతను స్నాప్ చేయబోతుండగా టోనీ స్టాక్ తన నానోటెక్తో ఆ స్టోన్స్ అని అతని దగ్గర నుంచి తీసుకుంటాడు అండ్ అవి టోని స్టాక్ ఆర్మర్లో ఉన్నా కానీ అతను హ్యూమన్ అవ్వడం వలన ఆ స్టోన్స్ అతన్ని డ్యామేజ్ చేస్తాయి ఆ తర్వాత టోనీ స్టాక్ అందరినీ కాపాడడం కోసం స్నాప్ చేసి థానోస్ అండ్ అతని ఆర్మీని అంతం చేస్తాడు అయితే ఆ స్నాప్ వలన స్టోన్స్ నుంచి ప్రొడ్యూస్ అయిన రేడియేషన్ వలన టోనీ స్టాక్ తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ముందు చనిపోతాడు ఎంసీయూలో ఇది శాడెస్ట్ మూమెంట్ టోనీ స్టాక్ చనిపోవడానికి ముందుగానే ప్రిపేర్ అయి ఉంటాడు అందుకే మూవీ ఎండ్లో అతను తన ఫ్యామిలీ కోసం ఒక వీడియోని కూడా చేసి ఉంచుతాడు సో ప్రపంచాన్ని కాపాడడానికి టోనీ తన లైఫ్ని సాక్రిఫైస్ చేసుకుంటాడు నెంబర్ వన్ లోకీ సాక్రిఫైస్ లోకీ సీజన్ టూ ఫైనల్ ఎపిసోడ్ ముందు వరకు కూడా ఈ టాప్ ప్లేస్ థోని స్టాక్ సాక్రిఫైస్ దే కానీ లోకీ సీజన్ టూ ఎండింగ్లో లోకీ సాక్రిఫైస్ చూసిన ఎవరైనా అతనికి ఈ టాప్ ప్లేస్ ఇవ్వాల్సిందే దీనికి ఈ లోకీ సిరీస్ రైటర్స్ని మెచ్చుకోవాలి ఎంసీలో మొదట ఒక విలంగా కనిపించిన క్యారెక్టర్ ఇప్పుడు హీరోగా మారి మల్టీవర్స్ని కాపాడడానికి సాక్రిఫైస్ చేస్తుంది లోకీ సిరీస్ ముందు వరకు ఆ క్యారెక్టర్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలియదు కానీ ఈ సిరీస్తో ఆ క్యారెక్టర్కి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది కూడా ముఖ్యంగా ఈ సెకండ్ సీజన్ ఎండింగ్ అయితే మాబెల్ ఫ్యాన్స్కి గూస్ బంప్స్ తెప్పించాయి లోకీ మొదటి సీజన్లో టీవీఏ వనుకున్న హీ హ్యూరోమైన్స్ని సిల్వీ చంపడంతో బ్రాంచ్ టైమ్ టైమ్లైన్స్ వస్తాయి అయితే అవి పెరుగుతూ ఉండడంతో టెంపోరల్ లూమ్ అన్స్టేబుల్ అవుతుంది దాంతో లోకీ తన టీంతో దానిని ఫిక్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు అలాగే లోకి తన టైం స్లిప్పింగ్ని పూర్తిగా కంట్రోల్ చేయడం నేర్చుకోవడంతో లోకి చాలాసార్లు పాస్ట్కి టైం ట్రావెల్ చేసి లూమ్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ ఫెయిల్ అవుతూనే ఉంటారు అండ్ టెంపరల్ లూమ్ కేవలం శాక్రెట్ టైం లైన్ని ని చేస్తూ బ్రాంచ్ టైమ్లైన్స్ అని డిలీట్ చేసే ఒక ఫెయిల్ సేఫ్ అని తెలుసుకుంటాడు ఆ తర్వాత అతను హీ హూరిమే స్థానంలో కూర్చొని మల్టీవర్స్ని కాపాడాలని అనుకుంటాడు అందుకోసం అతను టెంపరల్ లూమ్ని డిస్ట్రాయ్ చేసి చనిపోతున్న టైం లెన్స్ ని పట్టుకొని సెటడర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది టైం దగ్గర త్రోన్ మీద కూర్చొని తన పవర్తో వాటన్నిటినీ బ్రతికించి ఆ టైమ్ లెన్స్ అన్నిటినీ ఎగ్ద్రాసిల్ ఫామ్ లోకి మారుస్తాడు అలా అతను గాడ్ ఆఫ్ స్టోరీస్గా మారుతాడు లోకీ సినిమాటిక్ యూనివర్స్ లో విలంగా పరిచయమయ్యాడు అవెంజర్స్ ఎదుర్కొన్న మొట్టమొదటి సూపర్ వెలన్ అతను లోకీకి మొదట త్రోన్ మీద ఆశ ఎక్కువగా ఉండేది కేవలం తన గురించి మాత్రమే ఆలోచించేవాడు కానీ అతను టీవీలోకి వచ్చిన తర్వాత చాలా చేంజ్ అవుతాడు థ్రోన్ మీద అతనికి ఉన్న వ్యామోహం పోతుంది అలాగే అతని ఇప్పుడు ఒంటరిగా ఉండాలని అనుకోడు తన ఫ్రెండ్స్తో కలిసి ఉండాలని అనుకుంటాడు కానీ ఈ సీజన్ టూ ఎండింగ్లో అతను మల్టీవర్స్ని కాపాడడం కోసం టైమ్ లెన్స్ అన్నిటినీ పట్టుకొని ఒంటరిగా ఎండ్ ఆఫ్ టైం దగ్గర కూర్చొని ఉంటాడు అతను గాడ్ ఆఫ్ స్టోరీస్గా ఎంసీలోనే మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్గా మారినప్పటికీ ఎవరూ లేకుండా ఒంటరిగా కొన్ని యుగాల పాటు ఒకే ప్లేస్లో ఉండడం చావు కంటే కూడా నరకం మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రోజుల్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ లైకాన్ క్లిక్ చేయండి